फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो ई रोज रेसीपी अंत होम मेड फ्राइड राइस अंटे होटल स्टाइल फ्राइड राइस एला चेयाले मन इंट्लोने आ रेसीपी नेन मीतो शेर चेसुकोवालनुकुंटुन्ना। सो मुंदुगा वच्चेसिंदंटे मैक्सिमम फ्राइड राइस की वेड़ी अन्नम मात्रमे तीसुकोंडी, सलनम तीसुकोकंडी। सो नेनु तीसुकुन्न राइस की अयिते 3x सरिपोतायि, ओकेना। सो फस्ट वच्चेसि एंटंटे मोत्तम ब्लेंड चेयाली, ओकवेळ मीरु एक्कुव तीसुकोवाली अनुकुंटे तीसुकोवच्चु। एग्स मोत्तम ब्लेंड चेसुकोवाली इला पेस्ट टाइप। सो फस्टे फ्राइड राइस चेयरानी मंदम गिना कुछ पेद गिना दीकोड़े एंकंटे चिना दाटो असलू नीट मंचे रादु फ्राइड राइस मोत्तम अतुक्कपोयि। अंड इक्कड़ फैन पेट्टि एप्पुडु गानी आयिल हीट एक्किन कोंचेम एक्कुवगाने हीट एक्किन तर्वात आम्लेट वेयाली। आम्लेट वेसिन वेंटने कूडा दान्नि मनं कलपोद्दु। सो ओक 2 निमिषालु अट्ने पेट्टि कलिपितें एंटंटे एग् इट्ला वेडिवेडिगा उंटदि, लेदंटे मोत्तम इट्ला पुरपुर अयिपोतदन्नमाट। सो कोंचेम कलर चेंज अयिन वेंटने मीरु ए वेजिटेबल्स अयिते वेसुकोवालनुकुंटुन्नारो आ वेजिटेबल्स याड् चेसुकोवच्चु। नेनैते बीन्स क्यारेट आनियन्स वेसुकुंटुन्ना, मीकु इंका वेरेगा మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు। సో ఇక్కడ ఏంటంటే కొంచెం అది వేసిన వెంటనే సాల్ట్ మాత్రం అస్సలు వేయొద్దు, సాల్ట్ వేసి మొత్తం మెల్ట్ అయిపోయి ఒకలాగా అయిపోతాయి అన్నమాట। సో ముందుగా వచ్చేసి ఏంటంటే కొంచెం ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాము। సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్ టచ్లో రైస్ యాడ్ చేసేద్దాం। సో ఇంకొకటి ఏంటి అంటే, సో రైస్ యాడ్ చేసేటప్పుడు ఏంటంటే రైస్ కొద్దిగా చల్లారనివ్వండి గోరువెచ్చక, అప్పుడు వేస్తే ఏంటంటే అన్నం అలాగే ఉంటుంది, లేదంటే అన్నం విరిగిపోయినట్టు అయిపోతుంది అన్నమాట। సో కలిపేసుకొని గ్యాస్ మాత్రం స్లిమ్లో పెట్టుకోండి। ఫైనల్గా వచ్చేసి నేను కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా। సో నేను పచ్చిమిర్చి అయితే వేయలేను, అండ్ సాల్ట్, అండ్ వచ్చేసి కొద్దిగా గరం మసాలా, ఒకవేళ గరం మసాలా అవైలబుల్ లేకపోతే మీరు మ్యాగీ మసాలా కూడా యూజ్ చేయొచ్చు। ఇక్కడ వచ్చేసి సోయా సాస్ అండి, సోయా సాస్ అండ్ వెనిగర్ అన్నమాట। ఆల్రెడీ మాకు తెలిసిందే కదా సోయా సాస్ వెనిగర్ టేస్ట్ ఎలా ఉంటుందో। సో ఫైనల్గా వచ్చేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం। ఇది మాత్రం రుచి చేస్తే ఎంత అంటే సేమ్ హోటల్ స్టైల్లో లాగానే వస్తుంది అన్నమాట, చాలా చాలా బాగుంటుంది। సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా। ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా। మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను।